भारतीय जनता पार्टी राष्ट्र अध्यक्ष पदवी बाध्यत मन अंदर प्रीतम नायक श्री जी किशन रेड्डी गारी हृदयपूर्वक शुभाकांक्ष किशन रेड्डी गारु राष्ट्र कार्यकर्ता प्रजल व्यक्ति वारी कमिटमेंट अंदर विषय इधर लक्ष्मण गारी लक्ष्मण गारी दिखन किशन रेड्डी गारु भारतीय जनता पार्टी राष्ट्र कार्यालय में उंटू कष्ट चुनाव अप्पटि पार्टी कोसम पनचे पार्टी सिद्धांत कोसम पनचे पार्टी अप्पटि उम्मडि आंध्रप्रदेश नुंचि इप्पटिवरकु पार्टी तेलंगाण राष्ट्रंलो अधिकारंलो तीसुकोवालनि ये नायकुडु नायकुडि नेतृत्वंलो कष्टपडि पनिचेटुवंटि गोप्प नायकुडु श्री जी किशन रेड्डी गारु युवमोर्चा जातीय अध्यक्ष नुंचि किंदि स्थायि वरकु अनेक बाध्यतलु चेप्पिनटुवंटि नायकुडु किशन रेड्डी गारु अदे विधंगा शासनसभ्युडिगा शासनसभलो भारतीय जनता पार्टी शासनसभा पक्ष नायकुडिगा ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒక వాణిని బాణిని విరిపినటువంటి నాయకుడు కిషన్ రెడ్డి గారు దాంతో పాటు నాలుగోసారి కిషన్ రెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నారు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉండి దాని తర్వాత తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉండి మళ్ళీ తిరిగి నాలుగోసారి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మరొకసారి బాధ్యత చేపడతా ఉన్నారు అటువంటి కిషన్ రెడ్డి గారు ఈ రోజు మళ్ళీ తిరిగి తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న సందర్భంలో వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మూర్ఖత్వ పాలనకు వ్యతిరేకంగా ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్న గతంలో చేసిన ఆందోళన విషయంలో గాని రాబోయే రోజుల్లో కూడా మీ నాయకత్వంలో తప్పకుండా కార్యకర్తలందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలందరూ కూడా ఎట్టిపట్ల ఈ మూర్ఖత్వ పాలన నియంత పాలన కుటుంబ పాలన వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది తప్పకుండా ఉద్యమిద్దాం తప్పకుండా ఈ కుటుంబ పాలనను అంతమొందించాల్సిన బాధ్యత ఇవాల మనందరిలో ఉంది నేనే సాధించిన కిషనర్ యుద్ధం సాధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి తన నియంత పాలన మూర్ఖత్వ పాలన నిలబెట్టింది ఒక కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోక సందర్భంలో కేంద్రం ఇచ్చినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కిందటువంటి ఇళ్లను కూడా ప్రజలకు ఇవ్వకుండా మోసం చేస్తున్న తరుణంలో కేంద్రము ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదల ఇళ్ల కోసం ఇచ్చిన నిధులను దారి మళ్లిస్తున్న సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్రంలోని ఇండ్లు నిర్వలేని పేదలకు ఒక భరోసా కల్పించడానికి వాళ్లకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి డబుల్ బెడ్రూమ్ పరిశీలించడానికి వెళ్తున్నటువంటి ఒక కేంద్ర మంత్రిని ఒక భారతీయ ఒక జాతీయ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుని అంతమంది పోలీసులు చుట్టుముట్టి ఏ విధంగా దౌర్జన్యంగా నిరంకుశంగా నిర్లజ్జగా అరెస్ట్ చేసిన విషయాన్ని తెలంగాణ సమాజం ఒక్కసారి గుర్తించాల్సిన అవసరం ఉంది. దీని ద్వారా స్పష్టమైంది కేవలం భారతీయ జనతా పార్టీ అంటేనే రాష్ట్ర ముఖ్యమంత్రి భయం. భారతీయ జనతా పార్టీ మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏ కార్యకర్త నాయకులు ప్రజలను ఆందోళన చేస్తుంటే ఎక్కడికక్కడ నిర్బంధాలు విధించి నిర్బంధంగా ఇవాళ అరెస్ట్ చేస్తున్నటువంటి దుర్మార్గపు సంఘటనలు మనం చూస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో. అందుకే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టుకునే వారు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ నాయకులు విశ్రమించిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. తప్పకుండా 100 రోజుల్లో ఇదే కిషన్ గారి నేతృత్వంలో నువ్వు ఇచ్చిన హామీల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమిస్తాం నీ సంగతి నేరుస్తాం వాళ్ళ రైతులకు ఇవ్వాల్సిన రుణమాఫీ పక్కా ఇవ్వాల్సిందే సిగ్గుండాలే రాష్ట్ర ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి అన్న వర్షాలు పడుతుంటే రైతులు నష్టపోయారు వరకు రైతులకు 10,000 రూపాయలు ఇస్తాను ఇంట్లో ఉన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలా వర్షాల వల్ల తెలంగాణ రాష్ట్రం మొత్తం పేదలందరూ అతలకూతలమయ్యారు. ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించలేదు.
ఫామ్ హౌస్ లో ఉన్నాడు, ప్రగతి భవన్ లో ఉన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన గంట సచివాలయం కూడా మునిగిపోతుంటే కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి స్టోయిలో కూడా తాగిపోతున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తెలిసింది రాష్ట్ర ముఖ్యమంత్రి లీక్ ఇచ్చిన వాడు. కిషన్ రెడ్డి గారు పదవి బాధ్యత చేపడుతుండే టీవీలలో ఎట్లా బ్రేకింగ్ వస్తుంది, ఫ్రంట్ పేజ్ ఐటమ్ వస్తుంది. కాబట్టి దీన్ని డామినేట్ చేయాలి. ఆయన ఫోటో రావాలి, ఆ దరిద్ర ముఖం ఫోటో మళ్ళీ మాకు రావు కావడం అని చెప్పి మళ్ళీ ఏం చేసి లీక్ ఇచ్చింది. ఇప్పుడే పిఆర్సీ కమిషన్ వేస్తుండట నమ్ముతారన్న ఉద్యోగస్తులు. మా ఏ వేరే విజయమేత ప్రధాన ఉదాహరణ. ఒకవేళ పిఆర్సీ వేస్తా దాన్ని అమలు చేస్తుంటే దానికి హీరో మా ఏవేనటనని. చాలా ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా కలిసేలా భారీ మెజార్టీతో గెలిచింది కాబట్టి రాష్ట్రం ఇప్పటికి వస్తుంది. ఎన్నికలు వస్తున్నాయి కదా, మళ్ళీ వస్తారు ఇక సాడీ వస్తారు ఇక. పిఆర్సీ అంటాడు ఈ నెల వచ్చి ఫస్ట్ నాడు జీతాలు ఇస్తారు ఇక గ్యారంటీ. ఫస్ట్ నాడు జీతాలు ఇస్తాడు, ప్రమోషన్ ఇస్తాడు. ఇలా కిషన్ రెడ్డి గారు డబుల్ బెడ్ మీద ఆందోళన చేసినాడు. రేపే మళ్ళీ గిట్నే మీటింగ్ పెడతాడు, మళ్ళీ 100 మందిని పిలుస్తాడు. ఆ ప్రయత్నంలో కీమా కుర్మా అంటాడు, చికెన్ అంటాడు, బోటి అంటాడు, మటన్ అంటాడు, మటన్ బిర్యానీ అంటాడు, అన్ని అంటాడు. మళ్ళీ 10 మందిని పిలిచి 10 ప్రొసీడింగ్ ఇస్తాడు. డబుల్ బెడ్ చూసుకోండి, మళ్ళీ నాకు ఓటేస్తేనే మళ్ళీ డబుల్ బెడ్ అంటే పేదోళ్ళందరూ ఇలా మోసపోయి మళ్ళీ ఒకటి కూర్చోరు, మళ్ళీ అధికారికి వస్తాడు. ఈసారి వస్తాడు, ఈసారి వస్తాడు, ఈసారి ఇక ఎక్కడ రాడి రాడి. మళ్ళీ రైతులు ఇతరులు 100 మంది దోతులు కలిసి రైతులు పాప రైతులు కాదు వాళ్ళందరూ కూడా నిజమైన రైతులు ఎవ్వరు ముఖ్యమంత్రి అన్నమాట. అన్న ఆ టీఆర్ఎస్ పార్టీలకే ఏదో ఒక వేషం వేస్తాడు, ఓ రుమాలు కట్టి ఆయన కూడా పెట్టి పెద్ద టోపీ పెట్టి ఇట్లా స్టిక్ పట్టుకుని కాలక్షణ పీకుడాన్ని కాలక్షణ గట్టను ముంచింది. అలా ఇవాళ ఏం చేస్తాడు, మళ్ళా 100 మంది రైతులు ఇస్తాడు, ప్రగతి భవన్ పిలుస్తాడు, మళ్ళా మీటింగ్ కొడితే గట్టి అందం కట్టినా మీటింగ్ కొట్టి ఫ్రీ యూరియా ఇస్తా నేను, అద్భుతాలు సృష్టిస్తా. ఈ అద్భుతాలు సృష్టించడానికి ఉంటే కావచ్చు, ఎందుకు ఉంటుండో తెలంగాణ బాధపడుతుంది. వాళ్ళ నీ పుట్టుకేందో నువ్వేదో మమ్మల్ని పత్రులు నాశనం చేస్తున్నాడు, రైతులు బాధపడుతుంది. వాళ్ళ మళ్ళీ రేపు మీటింగ్ పెడతాడు, బిడ్డా మీకు రైతు రుణమాఫీ 1 లక్ష రూపాయలు కాదు ఇంకా అసలు 2 లక్షలు కూడా వేస్తాంటారు రేపు. మళ్ళా ఓట్లు వేసుకోవడానికి కొంతమంది నిరుద్యోగులు ఇస్తాడు, మళ్ళీ మీటింగ్ ఎన్నికలు వచ్చాయంటే అన్ని డ్రామాలు డ్రామా అంటే ఆయన జీవించడం ఆ డ్రామాలో నటిస్తే ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి మోసం ఇవాళ బీసులో వచ్చి 20 లక్షల రూపాయలు ఇస్తాను. మళ్ళా నేను ఏం చేసి ఇచ్చింది అరుగుగానా మనకి ఇప్పుడు నేను వాడిని ప్రకటించాడు.